అందరు నమస్కారం, నేను మీ బాలరాజు బొమ్మసాని. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వభావాలు బయటపెడతా ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం కొనసాగించుకోవడం కోసం, వాళ్ళ పట్టు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు నేతలు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి స్థాయి తగ్గించే విధంగా, వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకునే విధంగా ఉంటున్నాయన్నమాట. అంటే ఈ ఇటీవల కాలంలో ఒక ప్రజానాయకుడు చేస్తూ, అంటే ఎవరైతే శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, మాకు పోటీగా నిలబడిన, మాకు ఓటు వేయకపోయినా ప్రజలకు వచ్చే మేము పథకాలు ఆపేస్తాం, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఆపేస్తాం, ప్రజలు మన ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్పి బహిరంగంగా మనకి బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారన్నమాట. నిజంగా శాసనసభ్యులు ఎవరైనా ఇలా చేస్తున్నారంటే ఒక విధంగా ఆలోచించిన విషయం ఏంటంటే, ఆపేయండి సార్, మీకు ఓటు వేయని వాళ్ళని పథకాలు ఆపేయండి, సంక్షేమ పథకాలు ఆపేయండి, ప్రభుత్వ రాయితీలు ఆపేయండి. అలాగే మీరు ఓటు వేయని వాళ్ళ దగ్గర ఆపేస్తా ఉంటున్నారు కదా, అలాగే మీకు ఓటు వేయని వాళ్ళ దగ్గర ప్రభుత్వం వసూలు చేసే పన్నులన్నీ కూడా కట్టించుకోవడం మానేస్తారా ఒకసారి చెప్పండి. ఎందుకంటే ప్రభుత్వ నడిచేది ప్రజలు కట్టే పన్నుల మీద, అది ఒక పార్టీ వ్యక్తులు కట్టరు, ప్రజలందరూ, అంటే మీకు ఓటు వేసిన వాళ్ళు కడతారు, ఓటు వేయని వాళ్ళు కడతారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కడితేనే ప్రభుత్వం ఈ రోజున ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడతా ఉన్నాయి. అంతేగాని మేమిచ్చాం, మేము తెచ్చాం అని చెప్పి, మేము ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, మీకు వారసత్వంగా వచ్చే ఆస్తులు ఎవరూ పంచట్లా, ప్రజలు కట్టే పన్నుల నుంచే మీరు ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అందుకేంటంటే మీరు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు, మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు మేము ఇవ్వమన్నప్పుడు మీరు వసూలు చేయకండి. మీ పార్టీకి మేము మా పార్టీకి ఓటు అయిపోతే మేము పథకాలు ఇవ్వను అని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏ రాజకీయ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారో, ఆ నాయకులు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆ ఓటు వేయని వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయకండి, మీరు పెంచిన ప్రతి పన్ను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కడితేనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అన్నమాట. అంటే ఎలా ఉందంటే, మీరు మేము మిమ్మల్ని నమ్మి ఒక గుడికి ధర్మకర్తలుగా నియమించినప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, ధర్మకర్తలం కాదు మేము, దేవుళ్ళలా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే మేము ధర్మకర్తని ఇచ్చింది ఏంటంటే, ఆ బాగోగులు దోస్తారని చెప్పి, ఆ సంబంధిత వ్యవహారాలను చక్కబెడతారని చెప్పి మీకు బాధ్యత అప్పజిస్తే, మేమే దేవుళ్ళం, మేము చెప్పిన మాటే శాసనం, ఇలాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడకండి సార్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు, అర్హత ఉంటే హక్కు అందరికీ ఉంది. ఈ రోజున రాజ్యాంగం కల్పించిందన్నమాట. అంతేగాని మేమే ఉండాలి, మేమే చెయ్యాలి. మీరు సంక్షేమ పథకాలు అంత బాగా అమలు చేస్తున్నప్పుడు మీరు ఇలాంటి బెదిరింపు ధోరణికి మీరు వచ్చారంటే, మీలో ఉన్న అభద్రత భావం స్పష్టంగా కనబడతా ఉంది. దయచేసి మీ స్థాయి వ్యక్తులకి, శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ, పెద్ద రెండు హోదాలో ఉన్న వ్యక్తులు ఇలాంటి చిన్న చిన్న వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రంలో పలచన అయిపోయేది మీరే. మీరు నమ్మకం ఉన్నప్పుడు, మీరు చేసిన అభివృద్ధి ప్రజల ముందు కనబడినప్పుడు ఇలాంటి బెదిరింపులకి మీరు అంటే మీ స్థాయి దిగజారిపోతూ ఉంటుంది. దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. మీరు భగవంతులు కాదు, మీరు ధర్మకర్తలు మాత్రమే, భగవంతులు కాదు. ఇలాంటి బెదిరింపులు చేసే ముందు ఒకసారి ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు గొడ్డలు పెట్టని ఒకసారి గుర్తించుకోండి. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.